2011 వన్డే ప్రపంచ కప్ విన్నింగ్ టీం నుంచి 2023 వన్డే ప్రపంచ కప్ ఆడబోతున్నారు విరాట్ కోహ్లీ, అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్. తొలుత కోహ్లీ ఒక్కడే అనుకున్నప్పటికీ ఆఖరి నిమిషాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 2023 ప్రపంచ కప్ టీంలోకి వచ్చేశాడు అశ్విన్. అన్ని టీమ్స్లో కలిపి 2011 వన్డే ప్రపంచ కప్ ఆడి 2023 వన్డే ప్రపంచ కప్ ఆడబోతున్న వారి సంఖ్య దాదాపుగా 8 మంది. ఇండియా నుంచి 2, న్యూజిలాండ్ బంగ్లాదేశ్ నుంచి 2, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ నుంచి ఒక్కొక్కరు మాత్రమే 2011 వన్డే ప్రపంచ కప్ ఆడి 2023 వన్డే ప్రపంచ కప్ ఆడబోతున్నారు. వాళ్ళెవరో చూసినట్టయితే ముందుగా విరాట్ కోహ్లీ. 2011 వన్డే ప్రపంచ కప్లో మొత్తంగా 9 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 282 పరుగులు చేశాడు. నెక్స్ట్ రవిచంద్రన్ అశ్విన్. 2010లో అంతర్జాతీయ వన్డే డెబ్యూ చేసిన అశ్విన్ 2011లో వన్డే ప్రపంచ కప్లో 2 మ్యాచ్లు అయితే ఆడాడు. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 41 పరుగులు ఇచ్చి 2 వికెట్లు అయితే తీశాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు కీ ప్లేయర్గా ఉన్న స్టీవ్ స్మిత్ 2011 వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాకి ప్రధాన స్పిన్నర్గా ఆడాడు. లెగ్ స్పిన్నర్గా కెరీర్ మొదలుపెట్టిన స్మిత్ ఆ ప్రపంచ కప్లో 6 మ్యాచ్లు అయితే ఆడాడు. బౌలింగ్లో అయితే ఒకే వికెట్ తీశాడు. నెక్స్ట్ కేన్ విలియమ్సన్. 2023 వన్డే ప్రపంచ కప్లో న్యూజిలాండ్కు కెప్టెన్గా వ్యవహరించబోతున్న కేన్ విలియమ్సన్ 2011లో కూడా న్యూజిలాండ్ తరఫున అయితే బరిలో దిగాడు. ఆ తర్వాత టీమ్ సౌతి. న్యూజిలాండ్ సీనియర్ బౌలర్ అయిన టీమ్ సౌతి 2011 వన్డే ప్రపంచ కప్లో 18 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్గా నిలిచాడు. ప్రస్తుతం ఇతను కూడా 2023 ప్రపంచ కప్లో న్యూజిలాండ్కు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే షకీబుల్ హసన్. 2011 వన్డే ప్రపంచ కప్లో కెప్టెన్సీ చేసి 2023లోనూ కెప్టెన్సీ చేయబోతున్న ఒకే ఒక ఆటగాడు షకీబుల్ హసన్. 2011 ప్రపంచ కప్లో 6 మ్యాచ్లు ఆడిన అతను 142 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు కూడా తీశాడు. నెక్స్ట్ చూసినట్టయితే ముస్తాఫికర్ రహీమ్. బంగ్లాదేశ్ సీనియర్ వికెట్ కీపర్ అయిన రహీమ్ 2011 వన్డే ప్రపంచ కప్లో సభ్యుడిగా అవుతున్నాడు. 2011 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ జట్టు గ్రూప్ స్టేజ్ నుంచి నిష్క్రమించడంతో ఆ తర్వాత అతను కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇతను కూడా వన్డే ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. నెక్స్ట్ ఆదిల్ రషీద్. ఇంగ్లాండ్ బౌలర్ అయిన ఆదిల్ రషీద్ 2011 వన్డే ప్రపంచ కప్లో 11 వికెట్లు అయితే పడగొట్టాడు. ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ కప్ గెలవడంలో కీలకమైన పాత్ర పోషించగా ప్రస్తుతం ఇతను కూడా ఇంగ్లాండ్ తరఫున బరిలో దిగిపోతున్నాడు. మొత్తంగా 8 మంది ఆటగాళ్లు 2011 వన్డే ప్రపంచ కప్ ఆడి 2023 ప్రపంచ కప్ ఆడబోతున్న ఆటగాళ్లుగా ఉన్నారు.